25 రోజులుగా నేను సైకిల్ పై ఇచ్చాపురం నుంచి అనంతపురం వరకు సైకిల్ ర్యాలీ చేస్తూ మొక్కలు నాటమని ప్రచారం చేస్తూ వచ్చాను. ఈ రోజుకి 25వ రోజు అనంతపూర్ లో నా సైకిల్ అవేర్నెస్ క్యాంప్ ని క్లోజ్ చేశాను. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి నేను ఏలూరుకి రిటర్న్ వెళ్ళాలి. ఏలూరుకి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఈ సైకిల్ పైన ఉన్నటువంటి లగేజ్ కి కోసం నేను స్పెషల్ గా ఇక్కడ దీని డిజైన్ చేయించుకున్నా. సో అదంతా కూడా రిమూవ్ చేయాల్సిందే. ఎందుకంటే ఐరన్ షీట్స్ ఈ పైన ఐరన్ షీట్లు వేసాను. ఐరన్ షీట్లు రిమూవ్ చేస్తే తప్ప సైకిల్ ఈజీగా వెళ్ళదు. సో దానికోసం మీరు చూస్తున్నారు కదా ఐరన్ షాపు, వీళ్ళ దగ్గర వచ్చి రిక్వెస్ట్ చేశాను. బిజీ టైంలో నాకు బస్సు టైం అవుతుంది, కొంచెం చేసి పెట్టండి అంటే వాళ్ళు చేస్తానికి రెడీ అయ్యారు. సో నేను మొత్తం అంతా రిమూవ్ చేస్తున్నా. నాకు సంబంధించిన థింగ్స్ అండి ఇది. ఫస్ట్ నేను బయలుదేరే ముందు ఐరన్ రేక్ వేయించాను బ్యారియర్ మీద. మళ్ళీ ఒకసారి చూద్దాం మనం. ఇగో ఇక్కడ ఇప్పటి వరకు ప్రతి ఒక్కరికి కనిపించింది మొక్కలు నాటుదాం, మొక్కలు పెంచుదాం, మట్టిని కాపాడుదాం, ప్రపంచాన్ని రక్షిద్దాం, ఆర్య ది ట్రావెలర్ అని. సో ఈ క్షణం వీటన్నింటినీ ఇన్ని రోజులు నాకు జర్నీ చేస్తే తెలియలేదు చేస్తున్నాను ఏంటనేది. ఇప్పుడు అవన్నీ రిమూవ్ చేస్తుంటే ఏదో లాగుంది. ప్రతిరోజు నాతో పాటు చాలాసార్లు నేను ఈ స్లోగన్ రాసిన ఐరన్ షీట్ కూడా టైర్లోకి ఇరుక్కుపోయేది. మధ్యలో స్పీడ్గా వెళ్తున్నప్పుడు తీసేసేవాడు నేనే. ప్రతి దాంతో మనుషులతోనే కాదు వస్తువులతో కూడా ఒక్కొక్కసారి ఎమోషనల్ కనెక్టివిటీ ఉంటుంది. నాకైతే అది క్షణం అర్థమవుతుంది. సో దీన్ని ఇప్పుడు రిమూవ్ చేయాలి. ఇది రిమూవ్ చేస్తే తప్ప వాళ్ళు బస్సులో దీన్ని తీసుకువెళ్ళడానికి ఒప్పుకోరు. దీని తర్వాత నేను నెక్స్ట్ మళ్ళీ వేరే ఏదైనా టూర్కి వెళ్తే తప్ప అప్పటి వరకు నాకు ఈ ఐరన్ షీట్ పనిచేయదు. కాబట్టి లోకల్గా నేను ఎవ్రీడే సైక్లింగ్ చేయడానికైనా కావాలి కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ అయితే చేస్తాను. కోత మొదలైంది ఒక్కొక్కటి పంపుగా తీయాల్సిందే. నాలుగు చోట్ల ఉన్నాయి టాకాలు దీనికి. ఎక్కడికక్కడ ఆ నాలుగు టాకాలు చాలా కష్టంగా మారింది ఇది తీయడం. ఫస్ట్ ఈ షీట్లు ఇక్కడ ఉన్నాయని తీస్తే ఇంకా ఈజీ అవుతుంది. కింద వేయలేదు సంబంధించి నేనే ఈ క్యారియర్ రిమూవ్ చేసుకుంటున్నా. క్యారియర్ రిమూవ్ చేస్తే ఆ వెల్డింగ్ని వాళ్ళు చేస్తారు. సో ఇది సైకిల్కి ఉన్నటువంటి క్యారియర్ సెటప్. సో ఇన్ని రోజుల నుంచి నాతో పాటు నా సైకిల్ జర్నీ, దానిపైన నేను సెట్ చేసినటువంటి క్యారియరు, నా కిట్టు, దాదాపుగా 25 రోజులు నా ప్రయాణం ఈరోజుతో ముగిసింది. ఈరోజు నేను అనంతపురం నుంచి ఏలూరుకు వెళ్తున్నాను. నాకు సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్ యూ. ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడంతో పాటుగా ఈ టూర్ మొత్తానికి నాకు హెల్ప్ చేసినటువంటి వాళ్ళకి థ్యాంక్స్ చెప్తూ మరొక వీడియో చేస్తాను. మళ్ళీ చెప్తున్నాం, మొక్కలు నాటుదాం, వాటిని రక్షిద్దాం. మొక్కలు నాటి నాకు ఆ వీడియోని వాట్సాప్ చేయండి. నా వాట్సాప్ నెంబర్ 8 7 4 8 4 5 6 7. జై భారత్.